పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా. ఏ నా అన్నారు వీరు బుర్ర తక్కువ ఎదవలారు మీతో ఉంటే నాకు మెంటలే కుదరా. సో గాయ్ జోగో ఇక్కడ చూపెట్టు ఒకసారి చూపెట్టు. బయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లోన చేరవే గంటి కొట్టి రేయ్ ఏం చేస్తుంది ఏమిటండి మీరు మాట్లాడేది? మమ్మీ మమ్మీ సతాయించక మమ్మీ ఆడు ముగ్గోడు మమ్మీ మమ్మీ ఆడు ముగ్గోడు మమ్మీ 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 మరీ తుమ్మ చేస్తున్నా మమ్మీ మళ్ళీ రాలడ్డు పులిగోర దద్దోజనం ఇలా సండే బట్ ఇలా మా ఇంట్లో బతుకమ్మ కాబట్టి ఫెస్టివల్ సో నో నాన్ వెజ్ అవి అవి నేనా షూట్కి ఉండేనా షూట్కి వెళ్ళినాను ఇది ఓకే అమ్మాయిది పట్టుకొని తీసుకెళ్ళు ఐస్ క్రీమ్ కావాలా తేవాలా ఐస్ క్రీము అభిష్ని ఒక 3D తర్వాత చూస్తున్నాను నేనైతే ఇట్స్ ఎవ్రీథింగ్ గుడ్ చూడగానే రా రాగానే సైకిల్ మొత్తం పడేసిన ఎత్తుకోవాలా ఎత్తుకోవాలా ఈసారి మా ఊష చేస్తుంది బతుకమ్మ ఎందుకు చేస్తారు ఊష బతుకమ్మ చెప్పాలి బతుకమ్మ వేరే స్టోరీ చెప్పాలి ఎందుకు చేస్తావా నేను వేరే స్టోరీ చెప్పి ఎందుకు చేస్తారు అని చెప్పేసి బతుకమ్మ అంటే గౌరమ్మ గౌరమ్మ గౌరమ్మను ఏడాది కోపాలి పొదియాలి మరియాన్స్ గాడు వాళ్ళ అమ్మను వదులుతలేడు వాళ్ళ అమ్మ బతుకమ్మను వదులుతలేదు మరీ గారు ఏడుస్తుండు బతుకమ్మ వేరు మమ్మీ అని మా ఊషకు చెమటలు వస్తున్నాయి ఏం చెమటలు వస్తాయి ఏం వస్తాయి మరీ గారు ఆడుతున్నాడు అగమనే సో అట్ లాస్ట్ మా బతుకమ్మ రెడీ అయిపోయింది పెద్ద బతుకమ్మ చిన్న బతుకమ్మ బాగుందా బాగుంది సూపర్ కదా ఏది బతుకమ్మ ఉషా చేసిందా మై గాడ్ అయితే చేయాల్సింది పాపం మీరు నేను ఎత్తుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాడు ఉషా చేసిందా ఏం రా జనం తక్కువైందా జనం చక్కపోయిందా చోట పాడు జీవితము యౌవనం మూడు నాళ్ళ ముచ్చటలేరా చోట ఏం చేస్తున్నావు అన్ని బట్టలు కింద పడేస్తున్నావు పైన పెట్టు తీయవి ఇంత మొండలు తయారైందండి మా రియాన్స్ గారికి కొంచెం జనం తక్కువ ఉంది అండ్ కొంచెం యాక్టివ్ ఉన్నారు గాడ్ గ్రేస్ తోటి ఉషా శారీ కట్టుకొని వెళ్ళింది మొత్తం మారగొట్టేసింది మొత్తం మారగొట్టేసింది అభిష్ రియాన్స్ గారి ఫుడ్ బా కాలుతుంది రే రీ వద్దు నాన్న దా పెట్టు సటాయించక గుడ్ బాయ్ దా రే వద్దురా నాన్నానా నాడిరా రే నిన్న అందరు వేరు రే ఏ నా అన్నారు వీరు బుర్ర తక్కువ ఎదవలారు మీతో ఉంటే నాకు మెంటలే కుదరా దాని చెద్దా కదే అవి నీ చెడ్డి నీ చెడ్డి వేసుకో నా అండర్ వేర్ వేసుకొని ఏం చేస్తారు రే ఎవరేస్తుండ్రా నీకు నా అండర్ వేరు రే నైజర్ దేక్ అవి ఇకరా 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 అవి నేను అండర్ వేర్ వేసుకున్నా అని చెడ్డి వేసుకున్నా అని చెప్పేసి అంటున్నాను నీ చెడ్డేది నాన్న నీ చెడ్డేది నేను ఏమంటే ఏమంటే నా నీ చెడ్డి తీసుకుంటా వేసుకో నీ చెడ్డి వేసుకోరా సో గాయ్ జోగో ఇక్కడ చూపెట్టు ఒకసారి చూపెట్టు బయ్యారాల జాబిల్లి బోని కట్టి గుండెల్లోన చేరవే గంటి కొట్టి చంద్రముఖి పూర్తిగా మారిపోయింది చీరిన ఎందుకట్లా కలిగిస్తా అంటావు
తగ్గింది అనేది నిజం గారా. సో ఈరోజు బతుకమ్మ కాబట్టి ఎక్కువషనలీ నా నోటికి పలకనికి వస్తలేదు. ఒకేషనలీ ఎప్పుడన్నా ఉంటే మాత్రం డెఫినెట్లీ ఉషా శారీలో కనబడుతుంది, మమ్మీ కూడా శారీలో కనబడుతుంది. లైటా ఒక్కసారి అది. సో బతుకమ్మ అమ్మ వీళ్ళు ఎట్లా ఆడతారో చూడాలి కదా. మా స్పీకర్ అయితే రెడీ ఉంది పాటలకి. మమ్మీ రియాన్స్ గారు చూడే, మమ్మీ రియాన్స్ గారు ఏమో పెట్టుకుని చూడట్లా. సో స్పెషల్లీ మా ఇంట్లో లేనంటే బయట ఎవరెవరు ఆడుతున్నాడు వాళ్ళు మా ఇంట్లో ఆడాలి అంతే కదా మమ్మీ. రే పూలను పడిస్తున్నానా నువ్వు? ఎందుకు రా సతాయించు రాగానే లోపడ్డాడు. సో మా బతుకమ్మ రెడీ. శారీలో కొంచెం దొబ్బు కనిపిస్తుంది, నువ్వు అభ్యసి దొద్దుకుంటావు కదా. ఏం మన బస్సులో కూడా ఆడతలే, గుడి దగ్గర తీసుకెళ్ళిందా కాదు? మీరే ఉన్నారా? బస్తీలా ఆల్రెడీ అందరు ఆడేసి వెళ్ళిపోయిండు, వీలే లేటు. ఎవరు కనబడతానేమో బస్తీలో. సో వీళ్ళు ఏంటంటే వీళ్ళకి కంపెనీ కావాలంట ఎవరన్నా. పాపం వీళ్ళ కంపెనీ దొరికితేనే ఫీల్ అయిపోతున్నాడు, ప్రతిసారి ఫీల్ అయిపోతాడు పాపం. రే కింద పడుతుంది అవి, కింద పడుతుందా? ఏంది ఆడవీళ్ళన్నా పుడతా అంటే వీళ్ళు పుట్టిందా? ఈమెకేమో సెట్ చేయడానికి కంటెస్ట్ సేపు పడతారు ఇప్పుడు. అది నేను ఎందుకు తీసుకొని వస్తాను, మీకు కనెక్ట్ చేయడానికి వస్తలే అది. అరే నువ్వు వండుకు ఆడుతున్నావు నాన్న ప్రతిసారి. రే అవి గారే నా ఇజ్జత్ థియేటర్ దారా. ఏ బాయ్ నాన్న వద్దు 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 అవి కరా. బ్లూటూత్ పనిచేస్తలేదు, ఏం పనిచేస్తలేడు. ఈ గుడి దగ్గర డిస్క్ పెడితే అది మ్యూజిక్ పెడితే ఇక్కడ ఆడుతున్నాయి వీళ్ళు. అవి సరే ఇజ్జత్ థియేటర్ అవి. ఈ చోటగాడేమో సతాయించ ఉన్నాడు. అరే అభిష్ గారే మా అభిష్ గారు ఆడుతున్నాడు అది బాధ అనిపిస్తున్నాడు. అరే అభిషేక్ ఇక్కడ రే ఇక్కడ రే. పాపం ముగ్గురే కలిసి ఆడుతున్నాడు, ఎవరు లేరు మమ్మీకి ఆయనకి. నువ్వేరికరా ఏరికోతాను. ఇది మట్టి తింటున్నాడు ఇక్కడ కొడతావి నేను. నడు నడు నన్ను కొడతావా? ఆగరా నీ పని చేస్తా ఆగు. వీళ్ళు ఇక్కడ ఆడుతున్నాడు అండ్ ఇది ఏమో ఇది ఛాన్స్ అని చెప్పేసి మట్టి తిననికి ట్రై చేస్తున్నాడు. సో ఇదే మా ఇల్లు, ఇది మా ఇల్లు. ఇదేమో కిందికి దిగాలనుకుంటున్నాడు, ఎంత సటాయిస్తున్నాడు. రే మట్టి ఉన్నానా? ఏ ఇట్లా ఇట్లుంటుంది నా పరిస్థితి. వీళ్ళు ఏం మారుతున్నా కూడా అర్థమైతే లేరు. ఏమేమి మమ్మీ కాను పిలుస్తున్నా? నేనేం చేయాలి? అది నా చేతులు ఉంటలే మమ్మీ నిలవన్నా. ఏం చేస్తుంది? ఏమిటండి మీరు మాట్లాడేది? మమ్మీ మమ్మీ సతాయించక మమ్మీ. ఆడు మొగోడు మమ్మీ, మమ్మీ ఆడు మొగోడు మమ్మీ. మమ్మీ 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 మరీ టూ మచ్ చేస్తున్నాం మమ్మీ. అరే ఏమైనా చెప్పుచ్చా మీకు? ఏమైనా చిన్నపిల్లలంటే అభిజన్ చేయడం మేము మమ్మీ అమ్మాయిలకు చేయాలి కదా. గైస్ ఇంక అన్నము నేర్పిస్తాము తినమని. ప్లేట్లు అన్నం పెడతావు ఎట్లా పడేస్తుంది చూడండి. తింటున్నారు కానీ చాలా కింద పడేస్తున్నాడు. తిన్నానా? తిను ఒకసారి చూపెట్టు ఎట్లా తింటున్నావు. గుడ్ బాయ్ ఓగో, గుడ్ బాయ్ ఓగో. కానీ మొత్తం కింద కింద పడకుండా తినాలి నాన్న.
కింద పడకుండా తినాలి అవి, అట్లా కింద పడకుండా తినాలి. ఓకేనా? బాగుందా? నాని చేసిందన్నా. బాగుందా? సో ఎట్లుంటు ప్రాక్టీస్ చెప్పిస్తాం. ఖరాబ్ అవుతున్నాయి కానీ ఇట్స్ ఓకే. లడ్డు నేను బాగుందా? లడ్డు బాగుందా? సో వారంట వాడు తింటున్నాడు అవిష్ గాడు. మమ్మీ సో ఇవాళ బతుకమ్మ కాబట్టి ఏంటి స్పెషల్? చెప్పి లడ్డు ఏం లడ్డు మమ్మీది? మలిదా లడ్డు, పులిగోర, దద్దోజనం. ఇవాళ సండే బట్ ఇవాళ మా ఇంట్లో బతుకమ్మ కాబట్టి ఫెస్టివల్, సో నో నాన్ వెజ్. బట్ నా ఫేవరెట్ వచ్చేసి ఇది గాయస్, చాలా బాగుంటుంది. అండ్ మమ్మీ పులిగోర మాత్రం అమృతం లెక్కనే ఉంటుంది. సో దీని గురించి ఫుల్ వీడియో కూడా చేసినాం కుయా కిచెన్లో, చూడాలనుకుంటే చూసుకోండి ఏ విధంగా అని చెప్పేసి చేసిండు మమ్మీ. మమ్మీ నాకు పెడుతున్నావా? నా ఆశలు అవుతుంది, పెడుతున్నావా? పెట్టేసా. సో ఇది నా ప్లేట్. సో గాయస్ పులిహోర. మమ్మీ దీన్ని ఏం పులిహోర అంటది? పులుసు పులిహోర. పులుసు పులిహోర, ఓకేనా? ఆహా, మా అమ్మాయి చేసేది అమృతం, మీకు అది అర్థం కాదు. సో ఇక్కడ రియాన్స్ గానికి మేము ఆబ్వియస్లీ నేను ఏసీ ఇస్తా కాబట్టి మనకి ఇట్లా ఫుల్టు ప్రిపేర్ చేసింది మంది సర్దిగా కలిపితే వారైతే ఓకే ఉండదు. ఓకే చలో వండుకున్నాం దా. ఇప్పుడైతే ఓకే ఉన్నాడు మన ఓన్కైతే. ఇవన్నీ వచ్చిండు వాళ్ళ నాని వాళ్ళ ఇంటి నుంచి, సారీ వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటి నుంచి. దా నేను ఎక్కడేస్తావు? ఆ మూలకి అన్ని ఆ మూలకి వేస్తే ఏసీ పడదు. దా దా అవి ఇక్కడ. ఏ నీకేమైతారా? నాకు నా ఆపోజిట్ వస్తుంది సార్ వీడు. మీ అమ్మ అంటది ఏం కలిగి మేడం? సో గైస్ అవిష్ అందరికి కిచ్ ఇచ్చేసి ఫ్లాంక్ ఇచ్చి ఫ్లాంకేజ్ ఇచ్చినావా? ఏం చేసినావు నన్ను? ఎన్ని రోజులు ఎక్కడ ఉన్నావురా? అమ్మమ్మ ఇంట్లో ఉన్నావా? ఏం చేసినావు అమ్మమ్మ ఇంట్లో? అమ్మమ్మ ఇంట్లో ఆడుకున్నావా? డాడీని మిస్ అయినావా? ఎట్లా మిస్ అయినావు? మిస్ అయినావా డాడీని? డాడీకి ఇచ్చేవా? అరే ఇక్కడ. సో గాయస్ ఎట్ లాస్ట్ అయితే ఫ్యామిలీ మొత్తం ఇక్కడనే ఉన్నారు. చూడగానే సర్ది అని చెప్పేసి ఆ మూలకి దుప్పట్లో వండబెట్టింది ఉష. సో ఈరోజు బ్లాగ్ వింటే రేపటి బ్లాగ్లో కలిసి అప్పటికి బాయ్. గాయస్ సబ్స్క్రైబ్ చేసుకోని చెప్పు. ఏంటి? ఓకే.